అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైద్యమే ఆరోగ్యం. నేను ఈరోజు కొన్ని కీలక సమస్యల గురించి చెప్పబోతున్నాను. ముందుగా అవి చెప్పే కంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఈ వీడియోని బెల్ ఐకాన్ని కొట్టండి. ఇంకా ఫాలో చేయండి నన్ను, అప్పుడు మీకు నా వీడియోలు అందుతాయి. ముందుగా వచ్చే కీలక సమస్య గురించి చెబుతాను. అందరికీ ఇది కామన్గా వస్తుంది. ఇదేంటంటే చేతి నరాలు నొప్పి పెడుతున్నట్టు ఉంటాయి కదా, అది మీరు బండలు తూచడం వల్ల, సామాన్లు కడగడం వల్ల అని అనుకుంటారు. అది పొరపాటు, అది అనుకుంటే అది పొరపాటు. ఇంకా మీకు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దుమ్మని పండు ఇది అనిపిస్తే అది చాలా ప్రమాదకరం, క్యాన్సర్ వస్తుందని. మీరు మీకు గనక అలా అనిపిస్తే నేను చెప్పినవి మీరు వెంటనే హాస్పిటల్కి 20 లక్షలు పంపిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇల్లు బంగారం కాదు. ఈరోజు నేను చెప్పబోయే జ్యోతిష్యం ఏంటంటే సింహరాశి వాళ్ళు జీవితకాలం ఎలా సంతోషంగా ఉండాలి. దీనికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టి నన్ను ఫాలో కావండి కాండి. ఇప్పుడు నేను చేసే వీడియోని మీరు లైక్ కొట్టండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారో చెప్పబోతున్నారు. దానికంటే మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవండి. ఈరోజు సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మేకప్ వేసుకోండి, మీ ముఖం మండుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఈజీగా ఎలా మేకప్ వేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా ఈ లాక్మే క్రీమ్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇలా కొంచెం ఫింగర్ పెట్టి ఇలా 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 డాట్స్ పెట్టుకోవాలి మొత్తం ఫేస్ అంతా. దీని తర్వాత చెప్పబోయే టిప్ ఏంటంటే దానికంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, తర్వాత ఫాలో కాండి. మీకు నేను వచ్చే వీడియోలన్నీ మీకు అందుతాయి. దీని తర్వాత మనం దీనికి మూత పెట్టేసి మనము ఇలా మొత్తం ముఖమంతా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. బాగా నీట్గా తేపలు లేకుండా చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏమి చేయాలంటే ముందుగా మేకప్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా అంటే మీకు 2 షేడ్స్ కనిపిస్తాయి. ఇదేమో మామూలు షేడ్, ఇదేమో షైనింగ్ షేడ్. మీకు పెళ్ళిళ్ళుగా గ్రాండ్గా కావాలంటే షైనింగ్ షేడ్ వాడండి. ఇప్పుడు సింపుల్గా కాబట్టి నేను మామూలుగా చేస్తున్నాను, మామూలు షేడ్ వాడుతున్నాను. మీరు నేను ఇది ఎలా వాడాలి అని చెప్పే ముందు మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. చూసారా, ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇలా తీసుకొని ఇలా ఇలా ఫస్ట్ అనుకోవాలి, తర్వాత ఇలా మొత్తం బుగ్గని పూసుకోవాలి, తర్వాత ఇంకోటి మళ్ళీ తీసుకొని ఇలా ఇలా పూసుకోవాలి, తర్వాత ఇలా ముక్కు కూడా పూసుకోవాలి. ఇలా పూసుకున్న తర్వాత తలకు కూడా పూసుకోవాలి. తర్వాత ఇదైతే ఇలా పెట్టేసి తర్వాత ఇంకా నీట్గా కావడానికి కొంచెం అంటే స్ప్రెడ్గా మామూలుగా ఉంటుంది కదా, అందుకు మనం ఇటు సైడ్ పౌడర్ అంటించుకున్నాం కాబట్టి ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇలా 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 చేసుకోండి. ఇప్పుడు నీట్గా అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఇలా లాస్ట్ పెట్టి దీంట్లో పెట్టేసేయాలి. తర్వాత ఐ లాషెస్ ఎలా అంటే మీకు మీరు ఏమేమి ఏ కలర్ ఉందో
ఆ కలర్ పూసుకోండి. నాకైతే డార్క్ బ్లూ ఉంది, అందుకే నేను లైట్ బ్లూ పూసుకుంటున్నాను. దీంట్లో అయితే డార్క్ బ్లూ అవైలబుల్గా అయితే లేదన్నమాట. ఎలా పూసుకోవాలో ముందు చెప్పే కంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదు, బెల్ ఐకాన్ కొట్టారో లేదు, ఫాలో కొట్టారో లేదు, లైక్ కొట్టారో లేదు చూసుకోండి. మీకు ఒక నిమిషం టైం ఇస్తాను. ఇప్పుడు చూసుకున్నారా? ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇలా బాగా రుద్దుకోండి. మన ఏలుకి ఇంతంటే వద్దు చూసుకోవాలి. తర్వాత ఇలా ఇలా పూసుకోవాలి. తర్వాత ఇది కూడా తీసుకొని ఇలా ఇలా పూసుకోవాలి. తర్వాత ఇలా పింక్ అనిపిస్తుంది కదా, నేను ఇలా ఇలా పూసుకోవాలి. తర్వాత దీన్ని కూడా ఇలా ఇలా పూసుకోవాలి. నెక్స్ట్ లిప్స్టిక్ దగ్గరికి వెళ్తే నాకైతే బ్లూ ఉంది కాబట్టి నేనైతే వైలెట్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి పూసుకుంటున్నాను. నా దగ్గర అయితే బ్రష్ పోగొట్టుకపోయింది. మీ దగ్గర ఉంటే ఇలా మొత్తం ఫింగర్ కంటించుకున్న తర్వాత లిప్స్టిక్ పూసుకుందాం. మీకు కనుక నా మేకప్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఇంకా లైక్ కొట్టి ఫాలో కొట్టండి. ఇదైతే ఫైనల్ లుక్ అన్నమాట. బాగుంది కదా? వావ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కట్ ద లైక్.